ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్. ఫస్ట్లీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ పిల్ల. సో ఈ రోజు వీడియో ఏంటంటే, అసలు ఫారెన్ లో ఉన్న లేడీస్ ఒంటరిగా బయటికి వెళ్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ మీ అందరికీ. అంటే అందరికీ కాదు, కొందరు కొండ ఉంటుంది. సో మీ అందరికీ ఆన్సర్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను. సో అర్జెంటుగా నేను గ్రాసరీకి వెళ్ళిపోవాలి, కానీ గ్రాసరీ ఇక్కడ దొరకదనమాట. ఇది కొంచెం వెస్టర్న్ ఏరియా, సో వీ కాంట్ ఫైండ్ ఎనీథింగ్ హియర్. వీ నీడ్ టు గో టు లిటిల్ ఇండియా, విచ్ ఇస్ బ్రిక్ఫీల్డ్స్ హియర్. సో బ్రిక్ఫీల్డ్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రజెంట్ మాకు కార్ లేదు. మా కార్ కొత్త కార్, 5th రోజు డెలివరీ ఉంది, ఇంకా 5 డేస్లో. సో ఐ షుడ్ టేక్ ట్రైన్ అండ్ ఐ షుడ్ గో టు లిటిల్ ఇండియా. కమ్ ఆన్, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, చూసేయండి మలేషియా ఎలా ఉంటుందో. ఓకే, సో ఫస్ట్ థింగ్, నాకు ఒక బ్యాక్ ప్యాక్ కావాలి. ఇక్కడ ఒకదాన్ని వెళ్తున్నాను కాబట్టి చేతిలో సంచులు మోసుకుంటూ తిరిగే ఓపిక నాకు లేదు. సో ఐ నీడ్ అ బ్యాక్ ప్యాక్. కమ్, లెట్స్ ప్యాక్ ఇట్. సో ఫస్ట్ కార్డ్ టచ్ అండ్ గో. ఇది మనకి ట్రైన్ స్టేషన్ దగ్గర యూజ్ అయ్యేది అనమాట. నెక్స్ట్ అఫ్ కోర్స్ పాస్పోర్ట్, అది కంపల్సరీ, లేకుండా బయటికి వెళ్ళలేం. శానిటైజర్. నెక్స్ట్ ఇంటికి యాక్సెస్ కార్డ్. ఇక్కడ లిప్స్ పంచేయవు మనం ఈ కార్డ్ పెట్టకపోతే. ఈ 100 రింగెట్, ఇది పాత నోట్, కాకపోతే ఇంకా కొత్త నోట్స్ అవి వేరే ఉన్నాయి, దాని గురించి ఒక వీడియో చేస్తాను, చూడండి. ఇప్పుడు ఇది చాలా లైట్ వెయిట్ ఉంది కదా, ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు అనుకుంటున్నారు కదా. వచ్చేసరికి చూడండి చాలా వెయిట్ అయిపోతుంది. ఓకే, దెన్ లెట్స్ గో. ఇట్స్ బెటర్ లిఫ్ట్ బటన్స్ ఇలా కీస్తో ప్రెస్ చేయండి. ఒకటి యూజీ, ఇంకోటి జీ. చెప్పానా యాక్సెస్ కార్డ్స్ పెడితేనే అన్నీ పనిచేస్తాయని. సో అదనమాట. మనము ట్రైన్ స్టేషన్ సైడ్ వెళ్తున్నాం నడుచుకుంటూ. ఇది మా ఇంటి సైడ్ రూట్ అన్నమాట. మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అందుకే రోడ్ అంతా ఇలా ఉంది. ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్. కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు వాక్వే ఇలా ఇచ్చారు. మనం వెళ్ళాల్సిన ట్రైన్ స్టేషన్ అదే, హంగ్తువా స్టేషన్ పేరు. అది ఇక్కడి మసీదులు, మనకి 4 ఉంటాయి కదా మసీదులకి, ఇక్కడేమో ఒకటే ఉంటుంది. సో వీ షుడ్ గో లైక్ దిస్, ఇటు నుండి అక్కడికి అలా వెళ్తే అక్కడ స్టేషన్ ఉంది. మనం వెళ్ళాలనుకునేది కేఎల్ సెంట్రల్. ఇక్కడ నుండి 4th స్టాప్. ఇక్కడ నేను ఒక్కదాన్ని తప్ప ఇంకెవ్వరూ లేరు. నాకు చెప్పాను కదా మా హస్బెండ్ ఇచ్చిన ధైర్యం అని, అది ఇక్కడ యూజ్ అవుతుంది అన్నట్టు. ఎవరు లేకున్నా యూ క్రియేట్ యువర్ ఓన్ పాత్ అని అంటారు. దట్స్ నైస్. సీ, ఒక ట్రైన్ కనిపించిందా? ట్రైన్ మనం వెళ్ళేది ఇప్పుడు అలాంటి ట్రైన్లోనే. దట్ ఈస్ హంగ్తువా స్టేషన్. దాని లోపలికి వెళ్ళాలి. అంత ఎలివేటర్, ఆర్ ఎల్స్ ఇన్ని స్టెప్స్. ఏది సర్లేదు, చూసే ఎలివేటర్. అప్పటి వరకు నా బ్యాగ్లో నుండి కార్డ్ తీసుకుందాం, టచ్ అయిందో కార్డ్. ఇక్కడ మనం వెళ్ళాల్సిన ట్రైన్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ స్టేషన్కి వెళ్తుంది, మనం వెళ్ళాల్సింది కెల్సెంటర్. ఇక్కడికి ట్రైన్ వస్తుంది 2 కార్ ట్రైన్, 4 కార్ ట్రైన్. 2 కార్ అంటే 2 డబ్బాలు ఉంటాయి, 4 కార్ అంటే 4 డబ్బాలు ఉంటాయి. ఏంటంటే 2 కార్ ట్రైన్ ఇక్కడ దాకా ఆగుతుంది. యు కెన్ సీ దిస్ ఇస్ ద స్టేషన్. ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది. అవి ట్రైన్ ట్రాక్స్. ఈ కార్డ్ని అక్కడ స్కాన్ చేశాను, చూసారు కదా,
ఇది మళ్ళీ మనం ఎక్కడైతే డెస్టినేషన్ దిగుతామో అక్కడ మళ్ళీ స్కాన్ చేయాలి. ట్రైన్ వచ్చేసింది. KL Central now. ఇది ఒక మాల్ అండ్ దీంట్లో ట్రైన్ స్టేషన్ కూడా ఉంది. నౌ వి గోయింగ్ డౌన్. ఈ ఎక్స్కలవేటర్ నుండి కిందికి వెళ్తే ఈ ఏరియా మొత్తం బ్రిక్ ఫీల్డ్స్. దీన్ని లిటిల్ ఇండియా అని కూడా అంటారు. అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దీన్ని ఓపెనింగ్ చేశారంట. ఇక్కడ టోటలీ మన ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది అండ్ మనకు ఇండియాలో దొరికే మ్యాక్సిమం ఐటమ్స్ కూడా దొరికేది ఇక్కడే. పేర్లోనే ఉంది లిటిల్ ఇండియా అని. మనకి ఇది ఒక చిన్న ఇండియా లాగానే అన్నమాట. ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ అంటే ఎక్కువగా తమిళ్ ఇంకా పంజాబీ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. ఫారినర్స్ చాలామందికి ఇండియా అనగానే టెంపుల్స్, టెంపుల్ స్ట్రక్చర్ అదే గుర్తొస్తుంది కదా. వీళ్ళు కట్టించారు కాబట్టి అప్పట్లో ఈ స్ట్రక్చర్స్ అన్ని టెంపుల్లో మనకి గుడి గోపురాల దగ్గర ఉండేటివే ఈ డిజైన్సే కట్టించారు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో మ్యాక్సిమం జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఇండియాలో దొరికే మ్యాక్సిమం ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే 3-4 ఇంతలు ఎక్కువ పెట్టాలి పైసలు. పెట్టినా కానీ ఇప్పటి మోడల్స్ దొరుకుతాయా అంటే బట్టల్లో అస్సలకే లేదు. 10 ఏళ్ల క్రితం పాతవి మన ఇండియాలో ఫ్యాషన్ ఏదైతే పోతాయో అవి ఇక్కడ లేటెస్ట్ ఫ్యాషన్. ఇంకా మనకి ఇండియాలో 200కి దొరికేది ఇక్కడ 2000 పెట్టి కొనాలి. అందుకని నేను ఇక్కడ ఏమి కొన్నో ఇండియాకి వెళ్ళినప్పుడే షాపింగ్ చేసుకుంటా. ఈ ఏరియాకి వచ్చామంటే జస్ట్ గ్రాసరీ తప్ప నేను ఏం కొన్నాను ఇక్కడ. ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్. నేను లోపల షూట్ చేయట్లేదు ఎందుకంటే మందలాగా జనాలు ఉన్నారు. షాపింగ్ డన్. ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకో నేను ఇక్కడైతే దిగినా ఆ మాల్కి వెళ్ళాలి. ఆ మాల్లో కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉంది. కంప్లీట్ మై షాపింగ్. నేను మళ్ళీ ట్రైన్ సెంటర్కి వెళ్తున్నాను. ట్రైన్ స్టేషన్కి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ స్టేషన్ ఇక్కడ నుండి బుక్కి దింటానికి. మా ఏరియాకి వచ్చేసాను. ఇంకా ఇది టైమ్ స్క్వేర్. ఇక్కడ నాకు చిన్న పని ఉంది. మనకి ఇండియాలో మిడ్ ప్లస్ లాగా ఇక్కడ వాట్సన్స్, గార్డియన్, బిగ్ ఫార్మసీ అని కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అన్నీ ఫార్మసిటికల్ స్టోర్స్. ఇందులోనే కాస్మెటిక్స్ కూడా దొరుకుతాయి. ఫార్మసీలో పని ఉండే ఆ పని అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇదే ఇప్పటివరకు మనం వెళ్ళిన మాల్ బయట నుండి. ఫైనల్ తిరగడం మొత్తం అయిపోయింది. ఇవాళ నాకు ఇప్పటికి కావాల్సిన సామాన్ అంతా నేను తెచ్చేసుకున్నాను. నా ఆన్ ద వే టు హోమ్ వెళ్ళాలి. ఇంకా కాస్త నడవాలి ఇంటికి వెళ్ళాలంటే. కొన్ని లేనప్పుడు అవి లేకుండా బతకలేము అన్న ఫీలింగ్ చూపించుకోవద్దు కదా. అందుకే వే బ్యాక్ టు హోమ్. హలో హలో హలో, ఇంకా వీడియో అవ్వలేదండి. నేను తిరిగి ఏమేమి తెచ్చుకున్నాను చూడరా, చూడండి. ఇక ఫైనల్లీ ఇంటికి చేరుకున్నాం. సో ఫస్ట్ థింగ్, కరోనా ఉందని చెప్పేసి మనం అందరం చేస్తున్నాం కానీ నాకు అది ఇంతకుముందు నుండి అలవాటు. చిన్నప్పటి నుండి మా అమ్మమ్మ మా మమ్మీ అందరు నేర్పారు బయట నుండి ఇంట్లోకి రాగానే కాలు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, కొన్ని వాటర్ తాగాలి, రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే కాలు చేతులు బయట వస్తే జమ్స్, డర్ట్ అంతా తగులుతుంది. వాటిని క్లీన్ చేసుకోవాలి వాటర్, ఎందుకంటే బయట తిరిగి వస్తాం కాబట్టి డీహైడ్రేట్ అవుతాం. సో వాటర్ తాగాలని ఈ 2 రోజులు చిన్నప్పటి అలవాటే. సో కరోనా టైంలో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. దిస్ ఈజ్ ద హోల్ సామాన్ దట్ ఐ బాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. తెలుసు కదా, వాళ్ళు చూపించాను కదా. సో దీని లోపల ఏమేమి ఉన్నా, ఏమేమి తెచ్చాయి అనేది ఇప్పుడు చూపిస్తాం. సో సామాన్ అంతా ఇండియన్ గ్రాసరీ స్టోర్ అండ్ సమ్ విజయ టైమ్ స్క్వేర్, ఇంకా కొంచెం కేఎల్ సెంట్రల్, అక్కడ పిక్ చేసుకుంటూ వచ్చాను. నెయ్యి బాటిల్ దేవుడి కోసం సెపరేట్. దిస్ ఇస్ వీట్ గ్రాస్ పౌడర్. ఈ మధ్య బాగా ఫుడ్స్కి వాటికి వీటికి చాలా పాపులర్ అవుతుంది. పెరుగు యాజ్ యూజువల్ నీడ్ దిస్ కంపల్సరీ. దిస్ ఇస్ గమ్. బనానా
దిస్ ఇస్ మన తాన్ తమలపాకు దొరుకుతాయా అని ఆశ్చర్యపోకండి ఇండియన్ స్టోర్ లో దొరుకుతాయి ఎక్కడో చేస్తారు మనకు తెలియదు కానీ తేనైతే తెస్తారు రోజెస్ అండ్ జాస్మిన్ అండ్ దిస్ ఇస్ అ నెయిల్ పాలిష్ రిమూవర్ ద ఓకే తర్వాత బిల్స్ ఇక్కడ ఎటు వెళ్ళినా మన రూపాయి కొన్నా 2 రూపాయలు కొన్నా కంపల్సరీ బిల్స్ ఇస్తారు ఇంకోటి As usual, bills, bills. ఇది పోక ఎక్కడ చూస్తారా పోక వక్కలు పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండ్ దీస్ ఆర్ మై హెయిర్ పౌడర్స్ యాక్చువల్లీ అందరు షాంపూస్ వాడతారు కదా నేను షాంపూస్ అస్సలు వాడు నా హెయిర్కి ఐ వాంట్ ఆల్ న్యాచురల్ షీకకాయ్ ఇంకా రీటా అదే కుంకుడుగా ఇంకా షీకకాయ్ పౌడర్స్ ఫ్రమ్ బంజారాస్ ఇంకా నా డైలీ ఆయిల్ ఇంద్రలేఖ ఈ ఆయిల్ వాడతాను హెయిర్కి ఇది కావాలంటే హెయిర్ కేర్ రొటీన్ నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఆ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇది ఒక శారీ పిన్ బ్లౌజ్ పీసెస్ అమ్మవారి కోసము టూ ఒకటి రెడ్ ఇంకోటి గ్రీన్ నా వాటర్ బాటిల్ నా బుజ్జికొండ రక్షాబంధన్ రెండు రాఖీలు తీసుకున్నాను ఇక్కడ మనకి ఫ్యాన్సీ రాఖీస్ దొరకవు ఏవి దొరికితే అవే తీసుకోవాలి ఇది నేను మా బ్రదర్కి కట్టడానికి తీసుకున్నాను అండ్ ఇది రవికి హే రవి కంటే ఏదో అనుకునేరు రవి వాళ్ళ సిస్టర్ ఇక్కడికి రాలేదు కాబట్టి నన్ను బిహాఫ్ ఆఫ్ హర్ ఆమె తరఫున నాకు తీసుకోమని చెప్పింది సో ఒకటి మా వదినికి ఒకటి నాది ఇంకోటి ఇది సాంబ్రాణి పొగ అంటే రివర్స్లో కనిపిస్తున్నాయి బట్ దిస్ ఇస్ సాంబ్రాణి నేను దేవుడికి ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే వేస్తాను అండ్ రెండు కొబ్బరి కాయలు ఇందులో కూడా పిలిచే ఇవి ఎక్కడ పిలిచా కార్డ్ పాస్పోర్ట్ శానిటైజర్ దట్స్ ఇట్ బయటకు వెళ్ళి తీసుకొచ్చినాం కదా నాకు వన్ అండ్ హాఫ్ డే వరకు వీటిని ముట్టకుండా అక్కడ పెట్టేస్తాను ఇంకా రేపు పూజ కావాల్సిన సామాన్ మాత్రం ఇప్పుడు క్లీన్ చేసేసి సైడ్కి పెట్టేస్తాను మిగతాయి క్వారంటైన్లోనే ఉంటాయి ఓకే అది కూడా చూస్తారా కా ఇదన్నమాట మన ఇంట్లో క్వారంటైన్ కేంద్రం ఇక్కడికి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టేద్దాం చూస్తారా చూడండి సో దిస్ ఈజ్ మై బ్లాగ్ టుడే అమ్మాయిలు బయటికి ఎలా వెళ్తారనే డౌట్ ఉందా తీరిపోయిందా నచ్చిందా సో నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ పిల్ల అండ్ ఇంకోటి నా వీడియో ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని కొట్టండి ఇంకా ఏదైనా మర్చిపోయానా ఏం లేదు అందరూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్.